సినిమాల్లో మనం చూస్తుంటాం, సినిమాల్లో మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు వాడకుండా కార్పొరేటర్ల పేర్లే వాడుతున్నారు. కార్పొరేటర్ భూ కబ్జా, కార్పొరేటర్ ఈ ఈ ఇష్యూలో కార్పొరేటర్ హస్తం ఉంది, ఇట్లా కార్పొరేటర్ అంటేనే అది ఒక పెద్ద విలనిజం లాగా చూపిస్తున్నారు. సో అలాంటి సంఘటనలతో మీకు ఏమన్నా ఇంటర్లింక్లు కానీ అలాంటి అవసరం కానీ అవకాశకత కానీ ఏమన్నా వచ్చిందా మీకు? నేను కార్పొరేటర్ అనేది ఒకటి మీకు చెప్పాను, ప్రజలకు అందుబాటు ఉండడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఒక ఆయుధం లెక్కనే పెట్టుకున్నాను. అదే నా ఇది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, నాతో పాటు అందరు కార్పొరేటర్స్కి కూడా ఉన్నది అది. కానీ ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ డిఫరెంట్ ఉండేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్, 50% రిజర్వేషన్ అవ్వడము, ప్రతి ఒక్కరు కూడా మంచి ఫ్యామిలీస్ నుంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు బయటికి రావడం జరిగింది. అందరం కూడా మ్యాక్సిమం ఇవాళ రేపు ఆ చట్టాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే కాకుండా అందరం కూడా సర్వీస్ ఓరియంటెడ్, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 30-40% వరకు కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో మహిళలే హౌస్ వైఫ్స్ బయటికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కమిటెడ్గా సర్వీస్ చేయాలన్నట్టే వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినంత వరకు కూడా ఎవరు కూడా చాలా తక్కువ మీరు చూసుంటారు, ఏదో కార్పొరేటర్స్ అప్పుడులో కార్పొరేటర్స్ అట్లా ఉంటుండే, కానీ ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళకి చాలా అవగాహన ఉన్నది, అండ్ ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ ఉన్నారండి. ఎవరికి కూడా అంటే కార్పొరేషన్స్లో ఆదాయ వనరులు కబ్జాలు అయితే మీ సెటిల్మెంట్లు అయితేనేమి? ఆ రోజులు పోయినాయండి. నేను అనుకోవడము ఇవాళ రేపు ఎంత స్ట్రిక్ట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీరు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ చూస్తే ఒకటి కొన్ని మార్పుల వల్ల సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, అది మనమందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వరకు ఫండ్స్ ఇచ్చేవారు కార్పొరేటర్స్కి, నేను దానికి పాజిటివ్ ఉన్నాను, నెగిటివ్ ఉన్నాను, ఈవెన్ జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు కూడా నేను నా వాయిస్ ఏది ఉందో నేను గట్టిగా అందరికీ చెప్తాను. అంటే మనం రూలింగ్ పార్టీలో ఉన్నామని కాకుండా ఎందుకంటే మనం ఓపెన్ డిస్కషన్ చేసుకున్నప్పుడే పాజిటివ్ నెగిటివ్ చేయగలుగుతాం. గమ్మునున్నామంటే మన పార్టీకి మనం నష్టం చేసిన వాళ్ళం అవుతామని అనుకుంటాను. సో ఎక్కడైతే డిస్కషన్స్ ఉంటాయో అక్కడ డెఫినెట్గా నా వాయిస్ రేజ్ చేస్తాను. జిహెచ్ఎంసీ దాంట్లో కూడా మేము చెప్పడం జరిగింది. కార్పొరేటర్స్కి ఫండ్స్ ఇవ్వడం ఒక పాజిటివ్ అయితే ఒక నెగిటివ్ కూడా ఉండే లాస్ట్ టైం, ఎందుకంటే అనవసరంగా కమిషన్ల కోసం పనులు చేసేవాళ్ళండి. ఇప్పుడు కార్పొరేటర్స్కి ఫండ్స్ లేనందుకు ప్రజల రిప్రజెంటేషన్ తీసుకుపోయి పని చేయించుకోవడానికే మాకు సరిపోతుంది. ఇంకా కమిషన్ల కోసం పని చేసే అదైతే అది ఇంకా అవుట్ ఆఫ్ వే. సో కార్పొరేటర్స్ తోటి అదొక అడ్వాంటేజ్, ఫండ్స్ లేకపోవడం అదొక అడ్వాంటేజ్ డెఫినెట్గా. ఏదైతే న్యాయబద్ధమైన పని ఉందో అది ఆఫీసర్ల దృష్టికి తీసుకుని వెళ్తే వాళ్ళే స్పందించి పనులు చేస్తున్నారు కాబట్టి అసలు కమిషన్ల కోసమో లేకపోతే కబ్జాల కోసమో చేసే స్కోపే తగ్గిపోయిందండి డెఫినెట్గా. సో రాబోయే కాలంలో కార్పొరేటర్లు ఎవరు నిలబడరు అంటారు, ఇక ఖర్చులు పెట్టుకోవాలి, బోల్డ్ ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, మళ్ళీ రాబడి లేకపోతే ఆ వ్యాపారం ఎందుకు మేడం? అది నేను అనుకుంటాను కార్పొరేటర్గా వ్యాపారం లెక్క చూడాలనుకున్న వాళ్ళు మాత్రం బ్యాక్ స్టెప్ వేస్తేనే బాగుంటుంది అనుకుంటాను. డెఫినెట్గా ఆ రోజులు పోయాయి, మనం సర్వీస్ ఓరియంటెడ్ అయితేనే ముందుకు వెళ్ళగలుగుతామని. మ్యాక్సిమం అందరు కూడా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, ఎవరు కూడా ఇందులోకి వెళ్ళి ఒక రూపాయి ఆశించడము కాదు. మేమందరం కూడా మా ఆఫీస్ని మేము ఎస్టాబ్లిష్ చేసుకొని మా ఇప్పుడు కూడా మా పాకెట్స్ నుంచి పెట్టుకొని పనిచేస్తున్నాము. డెఫినెట్గా మెయింటెనెన్స్ ఉంటుంది కదండి, ఆఫీస్ కానీ మనం తిరిగే కారు కానీ ఇది కానీ. ఒకటి అదృష్టం ఏంటంటే మా కార్యకర్తలు కూడా అందరు కమిటెడ్, ఎవరు కూడా ఇలాంటి ఇష్యూస్లోకి వెళ్ళరు కాబట్టి నేను సేఫ్ అయ్యాను. కొన్ని దగ్గర ఆ ప్రాబ్లం కూడా నడుస్తుంది, వాళ్ళు చేయకపోయినా వేరే వాళ్ళు చేసేదానికి కూడా కార్పొరేటర్స్ని బాధ్యులను చేస్తున్నారు. అది కొంచెం ఇష్యూస్ ఉన్నాగా నా దగ్గర వరకు మాత్రం నా కార్యకర్తలు కూడా నాలుక కమిటెడ్ కాబట్టి మేము అందులో పోము, ఎవరు మా మీద ఎత్తి చూపించే ప్రసక్తి కూడా లేదండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.